ఉందో తెలుసు. మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, అరే గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చలవిడితనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది. ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోనే, గంజాయి వ్యాపారంలోనే ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టల. ఏమండి, చింతపల్లి నుంచి జీ మాడుగల నుంచి చోడు అటువైపు నుంచి, అదేవిధంగా మనకు ఒడిశా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజా సరఫరా అవుతుంది. మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 3 చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు రాదండి లోపలికి? మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్ని దాంట్లో ఈవెన్ 2-వీలర్ ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడు అండి డ్రగ్స్ని. కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి.